ఇది ఓన్లీ ఒక సినిమా మాత్రమే కాదండి, ఏదో ఒక అంటే సినిమా చేయటం అంటే 2.5 గంటల్లో ఎంటర్టైన్మెంట్, ఇది 4 ఫైట్లు 4 పాటలు, ఇది మాత్రమే కాదు ఏదో చెప్పాలి అనేది ఒక తపన సబ్జెక్ట్లో ఉంటుంది. ఆ పాయింట్ని నేను మహేష్ గారికి చెప్పినప్పుడు సార్ ఒప్పుకోవడం అనేది అసలు నా లక్, అంటే ఎందుకంటే అందరూ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేయాలి, మనం పెట్టామా డబ్బులు పెట్టామా మనకు వచ్చేసాయా హ్యాపీ అలా ఉంది. కానీ సార్ మాత్రం ఫస్ట్ చెప్పారు నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, నాకు వచ్చే ప్రతి పైసా ఏదైనా సరే అనాథాశ్రమానికే ఇస్తాను అని చెప్పేసి అలా చెప్పటం అనే దాంట్లోనే ఆ సార్ యొక్క మనసు ఏంటో తెలుస్తుంది. ఇది ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఈ చిత్రానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను. సబ్జెక్ట్ పరంగా వచ్చేసరికి ఏంటంటే ఒక 4 అనాథల యువకుల కథ. ఒక అనాథగా పుట్టిన వీళ్ళకి మిగతా అనాథగా పుట్టిన వాళ్ళకి ఏం చేయాలి, అంటే నేను మాత్రం అనాథగా ఉన్నాను, నేను బాధపడుతున్నాను, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నేను నాది నేను, ఎవరికి పడితే వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు. అలా కాకుండా నేను ఒక మనిషిగా నేను పుట్టినందుకు బయట వాళ్ళకి ఏం చేస్తున్నాను అని ఆలోచించి వీళ్ళలాగా అనాథలుగా పుట్టిన ఈ అనాథ పిల్లలకి అంటే అనాథ ఆశ్రమాలకి ఏం చేస్తారు నెక్స్ట్? అసలు అమ్మా నాన్న అంటే ఎవరో తెలియదు, అమ్మా నాన్న ఎక్కడ ఉంటారో ఏందో తెలియదు, దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా అనేది కూడా తెలియదు మనకి. బట్ ఈ రాజు అనే అతను అసలు ఏం చేశాడు, దానికి ఒక సొల్యూషన్ ఇస్తాడా లేదా అనేది తరమేనే చూడాలి. టెక్నికల్ పరంగా వచ్చేసరికి ఏంటంటే ముందుగా చెప్పాల్సింది నాకు బాగా సపోర్ చేసింది విజయ్ కుమార్ గారు, అడుసుమల్లి విజయ్ కుమార్ గారు. ప్రతి ఫ్రేమ్ని కూడా నా మైండ్లో ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్లీ ఆన్ స్క్రీన్కి తీసుకొచ్చాం. దానికి ఫుల్ సపోర్టెడ్ ఓన్లీ విజయ్ కుమార్ గారే. ఇంకా మిగతా షూటింగ్ అంతా కూడా కర్నూలు హైదరాబాద్ మిగతా డోన్ మిగతా ప్రాంతాల్లో చేసాం. అండ్ సాంగ్స్ మిగతా అన్నీ కూడా విదేశాల్లో చేసాం, అవుట్డోర్లో మలేషియా వెళ్ళాం అండ్ ఆర్ఎఫ్సి. అంటే కాంప్రమైజ్ అనేది నాకు ఎక్కడ కనపడలేదు ఫస్ట్. ఈ చిత్రం తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక హైఫై స్కూల్ ఒకటి నేను కన్స్ట్రక్ట్ చేశాను, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో కూడా లేనటువంటి విధంగా చాలా టేబులు చైరు మొత్తం అన్ని డెస్క్ A to Z అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కరాటే మాస్టర్ ఉంటాడు, అలా స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో యాక్చువల్గా గేమ్స్లో నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్స్, తర్వాత మొత్తం అంటే టోటల్గా స్టేట్ ప్లేయర్స్ అందరూ కూడా మా స్కూల్లో ఉన్నారు. అంటే చదువుతో పాటు వాటికి కూడా స్పోర్ట్స్ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఎంతోమంది పేరెంట్స్ నన్ను కలిసి మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలు కష్టపడకూడదు, మేం పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు అని వాళ్ళ గురించి ఎన్నో కలలు కంటూ ఎంతో ప్రేమతో పొద్దున్న లేస్తే మోటార్ సైకిల్ పైన తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది, కార్లో తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది, కొంతమంది టైం లేని వాళ్ళు బస్సుల్లో పంపించేవాళ్ళు కొంతమంది, ఇలా ఈ విధంగా ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు వాళ్ళని చూసేవాళ్ళు. అరే తల్లిదండ్రులు ఇంత ప్రేమగా చూస్తున్నారు పిల్లలను, అసలు నిజంగా మనమంతా అదృష్టవంతులం. ఎందుకంటే తల్లి తండ్రి మనకు ఉండడం వలన అసలు యాక్చువల్గా ఆ లోపం ఏంటో మనకు తెలియడం లేదు. నాకు అనిపించింది అరే తల్లి తండ్రి లేకపోతే పరిస్థితి ఏంటి, అసలు ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఒకసారి ఆ పిల్లలు తమ జీవితంలో మేమేం తప్పు చేసాం, ఎవరో తప్పు చేస్తే మేం బాధపడాలా, మా తల్లి ఎవరు ఖచ్చితంగా బాగుంటుంది చూడండి అని మామూలుగా నేను చెప్పడమే కాకుండా, ఎందుకంటే సినిమా చూసే ప్రేక్షకుడు ఎంతో వాల్యుబుల్ టైం, ఆ వాల్యుబుల్ టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కాబట్టి సినిమాను మీరు తప్పక చూడొచ్చు, మీరు వెచ్చించే 2.5 గంటల సమయం చాలా విలువైనది, కాబట్టి దానికి తగ్గట్టుగా మా సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చలేదంటే
మీ కౌంటర్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ ఫైల్ని రిటర్న్ చేసి, అంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత డీటెయిల్గా ఇస్తాం. ఎవరైతే నచ్చలేదని అనిపించిందో వాళ్ళు ఆ టికెట్ని రిటర్న్ చేసుకొని ఆ డబ్బుని తీసుకోవడానికి కూడా ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఈ సత్య గ్యాంగ్ అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే సినిమాని ప్రతిదానికి గ్యారంటీ ఉంటుంది, కానీ మేము వచ్చి సినిమా చూస్తే గ్యారంటీ ఏంటి అని ప్రేక్షకులు కూడా కొంతమంది ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే సినిమా 100% బాగుందని మా ఉద్దేశము. ఒకవేళ బాగలేదు అని ఎవరైనా ప్రేక్షకుడు అనుకుంటే తను టికెట్ని రిటర్న్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు. అయితే అహంకారంతోనో డబ్బు ఎక్కువయ్యో నేను ఈ మాటలు చెప్పట్లేదు. కేవలం ఒక మంచి సినిమా తీశాను, మీరందరూ ఆదరిస్తారనే నమ్మకంతో నేను చెప్తున్నాను. దయచేసి మా ఈ చిత్రాన్ని ఆదరించండి. దీంట్లో సాంగ్స్తో పాటు, ఫైట్స్తో పాటు, మంచి కథతో పాటు మీరందరూ కూడా ఒక ఈ అనాథలకు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు. నష్టం వస్తే భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఎవరైతే సినిమా బాగలేదంటారో, బాగలేదంటే ఆ టికెట్ భరించడానికి నేనున్నాను. డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధం లేదు, థియేటర్ యాజమాన్యానికి సంబంధం లేదు. ఎంటైర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. లాభం వస్తే ఆ వచ్చిన లాభాన్ని అనాథలకు కలిపి ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ ఆఫర్ వచ్చినందుకు ఒక హీరోగా చాలా హ్యాపీగా ఉంది. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసింటే క్షమించండి. ఈ మూవీ ద్వారా మీకు ఖచ్చితంగా బాగా మేము ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటున్నాను. మీ ఆదరణ. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి చూస్తే అర్థమైపోతుంది, ఆల్రెడీ ట్రైలర్లో టీజర్లో కూడా ఉంది. కానీ సస్పెన్స్ పెట్టినారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటారు, మీ ఆదరణ. బికాస్ మీ సపోర్టింగ్ మాకు చాలా ఉండాలి మూవీకి, అందరికీ కానీ. సో అండ్ కమింగ్ టు ద పాయింట్, మై లవ్లీ ప్రొడ్యూసర్ మహేష్ ఖన్నా గారు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ మెయిన్లీ అనాథ పిల్లల మీద తీస్తున్నాడు. సో నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో నా క్యారెక్టర్ కూడా అనాథ పిల్లనే, సో లాస్ట్లో తెలుస్తుంది. సో దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ టీజ్ అనాథ పిల్లలతో లాంచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై డైరెక్టర్ ప్రభాస్ గారు చాలా ప్రతి నిమిషం సార్ అయిన వెంటనే షార్ట్ అయిన వెంటనే నెక్స్ట్ ఏం తీయాలి నెక్స్ట్ ఏం తీయాలని చాలా వర్క్తో చాలా బాగా చేశాడు. అండ్ మాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కోస్టర్, మై హీరో సాత్విక్, హీ సూపర్ అండి. హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్, మంచి హార్డ్ వర్క్ అండ్ టైం సెన్స్. సో సూపర్, తనకి మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటాను.